రానా ఇట్ రానా ఇట్ రా ముఖ్యమంత్రి గారికి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున స్వాగతం పలకటానికి ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం. మరియు మహేశ్వరాన్ని మహానగరంగా మార్చాలనే ఆలోచనతోటి ఇదొక హైదరాబాద్లో రకరకాల కష్టాలు ఉన్నాయి. పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, డ్రైన్ ప్రాబ్లం ఉంది, వర్షం వస్తే మునిగిపోయే ప్రాబ్లం ఉంది. కనుక పాతకాలంలో చిన్న ఊరు కనుక చిన్న పట్టణం కనుక ఆ చిన్న పట్టణానికి సరిపడేటివన్నీ అప్పుడు పెట్టడం జరిగింది. అది ఒక ప్లాన్. ఇప్పుడున్న పట్టణం ప్రకారం అది సరిపోవట్లేదు. కనుక ఇక్కడ ఒక కొత్త పట్టణాన్ని, కొత్త హైదరాబాద్నే నిర్మించాలనే ఆలోచనతోటి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి గారికి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున మరియు మన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్యాక్సికాన్ అనే కంపెనీ, కొరియాకు చెందిన కంపెనీ, కొంగర రావిరాల పక్కకు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో. ఇంజనీరింగ్ చదివితే కూడా 10-15,000 రూపాయల ఉద్యోగాలు దొరకటం కష్టంగా ఉంది. కానీ ఈ ఫ్యాక్స్కాన్ కంపెనీ లాంటిలలో 40-50,000 రూపాయల శాలరీ, 25 అయితే మినిమం, తర్వాత 100,000 రూపాయలలాగా శాలరీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కనుక ఈ ఫ్యాక్స్కాన్ను ఇంకా పెద్ద లెవెల్లో ఇక్కడ 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి కొరియాకు మన ఆఫీసర్లు పోయి ఫ్యాక్స్కాన్ వాళ్ళతో డిస్కస్ చేయటం, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి స్వయాన మనం అన్ని విధాల వాళ్లకు కావలసిన అన్ని సమకూరుతున్నాయా లేదా అని వెరిఫై చేయడానికి ఇక్కడికి వస్తున్నందుకు స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఫ్యాక్స్కాన్ కంపెనీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు. ఎక్కడైతే దేశమంతా తిరుగుతున్నారో ఈ సెంటర్ ఆఫ్ ది ప్లేసు, వెదర్ మంచిది, కనెక్టివిటీ ఉంది, అన్ని విధాల ఇక్కడ మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టి మీకు కావలసిన యువతీ యువకులను కూడా తయారు చేసి మీకు ఇవ్వటానికి కూడా మేము అన్ని ప్రయత్నాలు, ప్రణాళికలు చేశాం. కనుక మీరు దయచేసి ఈ పెద్ద యూనిట్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ పెట్టవలసిందా కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ఫ్యాక్స్కాన్ కంపెనీని కోరుతున్నాను.